హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ అమలాని. వెల్కమ్ టు కొండపల్లి బొమ్మ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను క్యారెట్ పప్పు చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే నార్మల్ పప్పు కాకుండా ఇలా ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను మసూర్ దాల్ అంటారు కదా, ఎర్రకంది పప్పు, ఇది 150 గ్రాములు తీసుకున్నాను. అలాగే 1/4 కేజీ క్యారెట్, 1/4 కేజీ మామిడికాయ తీసుకున్నాను, 1 ఉల్లిపాయ, 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ముందుగా నేను తీసుకున్న ఈ క్యారెట్, పచ్చిమిరపకాయ, మామిడికాయలను కూడా నీట్గా వాష్ చేసుకొని, ఫీలప్ చేసుకొని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పప్పుని వాటర్తో వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నాను కదా, ఈ ప్లేస్లో నార్మల్ కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ ఏదైనా తీసుకోవచ్చండి. పప్పుని వాష్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని కూడా ఈ కుక్కర్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేను పప్పు తీసుకుంది 150 గ్రాములేనండి. అయినా కానీ పప్పు చాలా వదుగవుతుంది, క్యారెట్లు వేయడం వల్ల పప్పు మనకి వదిగిస్తుంది. ముక్కల్ని కూడా కుక్కర్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, అలాగే తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని, తగినన్ని వాటర్ని వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ పప్పు కన్నా కానీ కాయగూరలు ఎక్కువ ఉన్నాయి కదా, పప్పు ఈజీగా ఉడికిపోతుందండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, ఇలా మెత్తగా అయిపోయింది పప్పు. ఇప్పుడు ఒక్కసారి పప్పు గుత్తో ఇలా మెదుపుకున్నట్లయితే ఎక్కడైనా పలుకున్నా కానీ ఈవెన్గా కలిసిపోతుంది. ఎప్పుడైనా కానీ మనం పప్పు గట్టిగా కన్నా కానీ కొంచెం లూజుగా చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుందండి. ఇలానే ఇష్టపడేవాళ్ళు ఇలా తాలింపు పెట్టేసుకోవచ్చు. నాకు పప్పు కొంచెం లూజు ఉంటేనే ఇష్టం అండి. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ నేను కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకున్నాను, ఒక బాయిల్ రానిచ్చేసి పప్పులో కలుపుకున్నాను అనమాట. ఈ విధంగా హాట్ వాటర్తో పప్పుని లూజ్ చేయడం వల్ల పప్పు నెక్స్ట్ డేకి ఉన్నా కానీ పాడవకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండానే నీట్గా ఉంటుందన్నమాట, నెక్స్ట్ డే కూడా తినొచ్చు. సో పప్పు అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా. ఇంకా దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని పోపు పెట్టుకుంటున్నాను చూడండి. ఇక్కడ కొన్ని ఎండుమిర్చి, అలాగే కొన్ని ఎల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు, ఒక్క చిటికెడు ఇంగువ. ఇంగువ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి, చాలా మంచిది హెల్త్కి. సో ఇలా పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసేసుకోవడమే, అంతే రెడీ మన క్యారెట్ అండ్ మ్యాంగో పప్పు. వేడివేడిగా చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని చపాతీలు కానీ, పుల్కాలో కానీ, రైస్లో కానీ, ఎందులోకైనా చాలా బాగుంటుంది. సో క్యారెట్ పప్పు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియో కూడా ఇలాగే చూసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.